హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నటరాజ్. మీరు చూస్తున్నారు నటరాజ్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సో అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే వీళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీకు కనుక 100 సబ్స్క్రైబర్స్ కనుక అయ్యుంటే కస్టమ్ యూఆర్ఎల్, అంటే మన ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా చేసుకోవాలనే దాని గురించి నేను మీకు చెప్తానన్నమాట. అంటే ఈ కస్టమ్ యూఆర్ఎల్ అంటే, ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏ ఛానల్స్ చూసినా మన ఛానల్ ఓపెన్ చేసుకున్నా కానీ మామూలుగా ఏంటంటే www.youtube.com/ అని చెప్పి ఏబిసిడిలో నెంబర్స్, సింబల్స్, ప్లస్ మైనస్ ఇట్లా ఉంటాయి. సో అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ కానివ్వండి, ఈ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈటీవీ కానీ, ఈటీవీ కంటే www.youtube.com/ETV Telugu అట్లా అలా ఉంటాయన్నమాట. అలా మన ఛానల్ నేమ్తోనే వచ్చేటట్టు మన ఛానల్ యొక్క లింక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అదే మామూలుగా అంటే youtube.com/ అని చెప్పి ABCD అవన్నీ ఉంటాయి. సో అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ మనం చేసుకోవటం వల్ల మన ఛానల్ నేమే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నాది నటరాజ్ టెక్ వరల్డ్ కదా, సో www.youtube.com/NatarajTechWorld అట్లా అలా సింపుల్గా మన ఛానల్ లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఏంటంటే, ఎవరికైతే అంటే మీకు 100 సబ్స్క్రైబర్స్ అయితేనే ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. అప్పుడే మీరు మీ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే 100 సబ్స్క్రైబర్స్ అయ్యున్నారో వాళ్ళు మాత్రం ఈ కస్టమ్ యూఆర్ఎల్ చేసుకోగలరు, మిగతా వాళ్ళు చేసుకోలేరు అనమాట. మ్యాక్సిమం ఇది చాలామందికి తెలియదు. సో అందుకోసంగా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా మీ ఛానల్కి మీరు కూడా కస్టమ్ యూఆర్ఎల్ అనేది చేసుకోండి. సో లేట్ చేయక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చిన్నగా నేను మీకు చెప్పినట్లుగా ఇప్పుడు మన ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, అలాగే దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఎవరైతే 100 సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా కస్టమ్ యూఆర్ఎల్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలన్నమాట. సో మన ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళగానే ఇక్కడ కింద మనకి ఉంది కదా ఫ్రెండ్స్ సెట్టింగ్స్ ఐకాను. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. సో దాంట్లో రెండోది ఛానల్ అనేది మనం క్లిక్ చేయాలి. సో ఛానల్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ 4th వచ్చేసి ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా. సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ అనేది, సో దాని మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం మన ఛానల్ యొక్క స్టేటస్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఏంటంటే ఎన్ని అంటే 3 కాపీరైట్ స్ట్రైక్స్కి ఎన్ని కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయి. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేవి ఎన్ని వచ్చాయనేవి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమేమి ఎనేబుల్ అయి ఉన్నాయి, ఎనేబుల్ కాలేదని ఉంటుంది. సో 100 సబ్స్క్రైబర్స్ ఎవరైతే అయి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇదేంటంటే ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా, సో దాన్ని ఎనేబుల్ అని ఉంటుంది. మనకి 100 సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళకి అయితే ఇక్కడ డిజేబుల్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి సో దాన్ని మనం ఎనేబుల్ మీద క్లిక్ ఇవ్వాలన్నమాట. సో ఎనేబుల్ మీద క్లిక్ చేయగానే అది ప్రాసెస్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకు కనపడుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అని, ఛానల్ ఐడి అని, కస్టమ్ యూఆర్ఎల్, మూవ్ ఛానల్, డిలీట్ ఛానల్ అంటుంది. సో మన ఛానల్ మన ఛానల్ కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ అని 3rd పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ క్లైమేట్ హియర్ అని ఉంది. సో మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ క్లిక్ చేసాము, పై దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ అన్ ఆప్షన్ టు సీ హౌ యూ విల్ లుక్ ఆన్ యూట్యూబ్ అని ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి నా దానికి మామూలుగా అయితే youtube.com/NatarajTechWorld అని ఉంటుంది అనమాట. సో అంటే మనకి మధ్యలో సీ అనేది ఉండదు తర్వాత. సో ఇక్కడ NatarajTechWorld అని ఉంది. సో అదే 2nd పాయింట్ వచ్చేసి ఏంటంటే NatarajTechWorld అని మనం చేసుకొని, ఒక్క నిమిషం ఫ్రెండ్స్,
సో నటరాష్ట్ర కోల్డ్ని చేసుకొని పక్కన మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే రెండో పాయింట్ మీద క్లిక్ చేయగానే అలా వచ్చేసి దాని పక్కన మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకున్నారు అది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతం అయితే youtube.com/నటరాష్ట్రకోల్డ్ అనే పెట్టుకోవాలనుకున్నాను. సో ఇక్కడ నేను చేంజ్ URL అని ఉంది కదా ఫ్రెండ్స్, సో దాని మీద క్లిక్ ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ద కస్టమ్ URL అని ఉంది. సో దాన్ని అయితే మనం అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత ఛానల్ చేంజ్ URL అనేది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే సో ఇది ఇక్కడ చూపిస్తుంది youtube.com/c/NatrashtraKollan అని ఉంది. సో దాన్ని మనం కన్ఫర్మ్ చాయిస్ అని కొట్టేసేయాలి. సో కన్ఫర్మ్ కొట్టేయగానే మన ఛానల్ అనేది మన ఛానల్కి అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఇక్కడ సెర్చ్ బార్లో మన ఛానల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మన ఛానల్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకోవాలన్నమాట. సో అక్కడ కాపీ చేసుకున్నాం కదా, సో దాని మీద కాపీ కొట్టేసి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సో ఇక్కడ మనం ఈ ఇక్కడ youtube.com/channels ఇక్కడ youtube.com/ ఉంది కదా, www.youtube.com ఉంది స్లాష్ పక్క నుంచి ఇక్కడ ఈ ఛానల్ దగ్గర దాకా ఏదైతే ఉందో సో దాన్ని మనం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేసి ఇక్కడ నటరాష్ట్ర కోల్ అనేది మనం చేసుకోవాలన్నమాట. నటరాష్ట్ర కోల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఎంటర్ కొట్టేస్తే మనకి అది వర్క్ అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మన ఛానల్ మన కస్టమ్ URL అనేది అయిపోయింది. వన్ మినిట్. సో ఎంటర్ కొట్టేయగానే సో మనకి ఛానల్ అనేది వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు మన యొక్క కస్టమ్ URL. సో చూసారు కదా www.youtube.com/NatrashtraKollan. సో మనం ఎవరికైనా పంపించాలనుకున్నా కానీ ఈ లింక్నే మనం పంపించుకోవచ్చు మనకి కస్టమ్ URL అనేది. సో ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో దాన్ని ఇప్పుడు నేను కాపీ చేసుకున్నాను కదా, వేరే ట్యాబ్ తీసుకున్నాను. ట్యాబ్ తీసుకొని నేను ఇక్కడ సెర్చ్ బార్లో NatrashtraKollan అని కొట్టాను కదా, సో ఇక్కడ మన సెర్చ్ బార్లో వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా మన ఛానల్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మన ఛానల్ URL అనేది మనం చేసుకోవచ్చు, కస్టమ్ URL అనేది. సో ఈ కస్టమ్ URL అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది 1000 సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మాత్రమే, 1000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి, సారీ 100 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి ఇది అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ కస్టమ్ URL అనేది మనం ఏ విధంగా ఉపయోగ అంటే మనం ఛానల్ యొక్క లింక్ అనేది చిన్న చేసుకోవచ్చు, మన ఛానల్ నేమే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ కస్టమ్ URL అనేది ఓన్లీ 100 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే, సో వాళ్ళకి మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో మన ఛానల్ అనేది కస్టమ్ URL అనేది మన ఛానల్ పెట్టి 30 డేస్ అయి ఉండాలి, కస్టమ్ URLకి 100 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. సో అయి ఉంటేనే మనకి కస్టమ్ URL అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, టెక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను నా కామెంట్ రూపంలో తెలిపితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.